హాయ్ గైస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ముగిసిన వెంటనే ప్రతిష్టాత్మక T20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్1 నుంచి అమెరికా మరియు వెస్టిండీస్ వేదికగా ఈ పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. ఈ మెగా క్రికెట్ పోరు కోసం అన్ని జట్లు May 1లోగా తమ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం BCCI కొంతమంది ఆటగాళ్ళ జాబితాను సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలో ఇటీవల రీఎంట్రీ ఇచ్చి IPL అదరగొడుతున్న రిషబ్ పంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం రిషబ్ పంత్ భారత T20 ప్రపంచకప్ జట్లు చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయం. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు ఆటకి దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు IPL అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించలేకపోతుంది. అయితే జట్టు క్యాప్టెన్ రిషబ్ పంత్ మాత్రం సూపర్ స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ఫలితంగా ఇప్పుడు T20 ప్రపంచకప్కు పంతకుని ఎంపిక చేయాలని BCCI ఆలోచిస్తుంది. రిషబ్ పంత్ ఇప్పటివరకు 154.55 స్ట్రైక్ రేట్తో 153 పరుగులు చేశారు. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. రిషబ్ పంత్ ఎంపిక దాదాపు ఖరారైన నేపథ్యంలో T20 ప్రపంచకప్ జట్లో KL రాహుల్ మరియు జితేష్ శర్మలకు అవకాశం దక్కడం అనుమానంగానే ప్రచారం సాగుతుంది. అలాగే ఇషాన్ కిషన్ మరియు సంజు శాంసన్ రాబోయే మ్యాచ్లో మంచి బ్యాటింగ్ కనబరుస్తాయి. ఇద్దరిలో ఒకని 2 వికెట్ కీపర్గా ఎంపిక చేయవచ్చని సమాచారం. ఇప్పుడు ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియా యొక్క ఆటగాళ్ళ పేర్లను చూద్దాం. ముందుగా రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, SSV జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ టీంలో ఇంకెవరైనా ఉంటే బాగుంటుందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.